హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి సమేత గురు. ఈరోజు నేను మరొక హెల్దీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే రాగి పిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మరెంత కలిసాం రండి చూసేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు రాగి పిండిని తీసుకొని కడాయిలు వేసేసుకొని వేడి చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రవంతి ఏంటి చిన్న చిన్న పాత్రలు మనసు పెద్ద పెద్ద పాత్రలో చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను, అంటే మా విలేజ్కి వచ్చానండి. ఇక్కడ మాకు కొంచెం అన్ని పెద్ద పాత్రలే ఉంటాయి, ఎందుకంటే కొంచెం మాది పెద్ద ఫ్యామిలీ. అది ముందు అది చూసుకొని మీరు భయపడవాకండి. ఫస్ట్ అయితే ఇలా ఈ విధంగా మనం రాగి పిండి అంతా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం లైట్గా, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఉప్మా అనేది టేస్ట్ కొంచెం ఇంకా బాగా వస్తుందండి. ఇది ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసేసుకుందాము. మరి అడుగున అంటకూడకుండా లైట్గా చూసుకుంటూ కదుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి, ఓకేనా? అదేవిధంగా అదే గ్లాస్ తోటి సేమ్ మనం రాగిపిండి అయితే, రాగిపిండిని ఏ మెజర్ ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఉప్మా రవ్వండి, అది కూడా తీసుకొని వేడి చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎటువంటి అంటే నెయ్యి కానీ ఏం కానీ యాడ్ చేయకుండా ఒట్టి డ్రై ఫ్యాన్, అంటే డ్రైగా ఉండే ఫ్యాన్లో మాత్రమే వేడి చేసుకుంటున్నాము. ఇలా వేడి చేసుకుని కొంచెం ఆ బొంబాయి రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం, అంటే మనం పోపు కోసం కొంచెం నూనె, ఆవాలు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు, అవే పచ్చిశనగపప్పు, మినపప్పుని యాడ్ చేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి జీలకర్ర, అదేవిధంగా ఆనియన్స్, నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక మనం, నేను ఇక్కడ జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, మీకు ఎలా అంటే అలా. అవి కొంచెం ఫ్రై అయినాక క్యారెట్ తురుమండి. మీకు ఇక్కడ పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఇక్కడ మాత్రం నేను తురుము యాడ్ చేసేసుకున్నాను. చక్కగా అది కొంచెం ఫ్రై అయ్యాలి. కరివేపాకు అండి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రవ్వను యాడ్ చేసాను, అదేవిధంగా రాగి పిండి అండి, రాగి పిండిని కూడా యాడ్ చేసేసాను. మనం ఇక్కడ ఫస్ట్ వాటర్ పోయట్లేదండి, ఈ రాగి పిండికి ఎంత ఈ పోపు అంత పట్టేటట్టుగా, ఆ రవ్వకి రాగి పిండికి చక్కగా ఆ పోపు పట్టేటట్టుగా అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం మనం డైరెక్ట్గా, అంటే వాటర్ పోసేసి రాగి పిండి వేసేయాలంటే ఉండలు కట్టేది కదండి, అందుకోసమని ఇలా చేసుకుంటే మనకి ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా మనకు ఉప్మా అనేది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక కప్పు రవ్వ, ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను కదా, ఇక్కడ నేను 4 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. సేమ్ అండి, మనం ఉప్మాకైతే ఎలాంటి మెజర్మెంట్స్ తోటి ఉప్మా చేసుకుంటాము అలాగే ఇక్కడ సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి వాటర్ తీసేసుకుని ఉప్మా చేసుకోవడం. నేను ఇది మాత్రము ఉడికించుకునే మాత్రం కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చాలామంది అంటే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి, మన టేస్ట్కి తగ్గ, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలామంది ఉప్మా చేసుకునేటప్పుడు ఇలా కొంచెం రాగిపిండి అయ్యి యాడ్ చేసుకోవడం వల్ల హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుద్ది,
అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఇది ఉడికించుకోవాలండి, ఎందుకంటే మనకు చక్కగా ఉడకాలి కదా. రాగి పిండి కాబట్టి కొంచెం వాటర్ వేయగానే గట్టిగా చిక్కపడిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా, ఎక్కడ చూడండి మనకు ఉండాలి అనేది ఎక్కడ కట్టలేదు, నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా చేసుకోండి, చాలా సింపుల్గా ఈజీ కూడా అయిపోతుందండి అండ్ హెల్దీ కూడా. మీరు ఇక్కడ రాగి పిండి మాత్రం కొంచెం స్మూత్గా ఉండేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను టమాటా చట్నీ తీసుకున్నాను. మీరు ఏ చట్నీ అయినా తీసుకొని సర్వ్ చేసుకొని చక్కగా దియనేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి. ఇంకేముందండి, ఎంజాయ్ చేయడం. నేను చాలా బాగుంటుంది వేడివేడిగా వడ్డించేసుకుని దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని, ఎక్సలెంట్ ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.